పవన్ కళ్యాణ్ గారిని పొద్దున్నే అయ్యా నువ్వు హాల్ బుక్ చేసుకున్నావు ఆ హాల్లో నువ్వు పిటిషన్లు తీసుకుంటా అన్నావు వెళ్ళి పిటిషన్లు తీసుకో బాబు అని చెప్పానంటే నేను కాదు ముద్దాయిలుగా ఉన్నటువంటి అరెస్ట్ కాబడినటువంటి నా వంది మాగల్ని విడుదల చేస్తేనే నేను పిటిషన్ తీసుకుంటాకి వెళ్తాను అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళని దురుద్దేశపూర్వకంగా మంత్రుల మీద దాడి చేసినటువంటి ఉద్దేశపూర్వకంగా దాడి చేసినటువంటి వాళ్ళని సంస్కారహీనంగా ప్రవర్తించిన వాళ్ళని ఇంత కొమ్ము కాస్తుందంటే మీరు ఒక రాజకీయ నాయకుడా ఏదో ఒక ఫ్యాక్షన్ ముఠాన్ని నడుపుతున్నారా అర్థం కావాలి కదా మీకు మీరు చాలా ఊళ్ళలో పెట్టుకున్నారు తిరుపతిలో పెట్టుకున్నారు లేదా విజయవాడలో పెట్టుకున్నారు రెండు సార్లు మీరు ఏదో పెద్ద ప్రజా కార్యక్రమాన్ని మీరంటారు లేదా అదంతా పెద్ద డ్రామా అని మేమంటాం ఏదో ఒకటి జరుపుకున్నాం కదా వైజాగ్లో మాత్రం మేము ఎందుకు ఆపాలి వెళ్ళమంటే నేను వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆయనకి పేపర్ల నిండా టీవీల నిండా తన వార్తలు కావాలి మళ్ళీ రేపటి నుంచి షూటింగ్కి వెళ్ళిపోవాలి తను మూడు రోజులు షెడ్యూల్ ఇచ్చాడు ఖాళీ ఆ మూడు రోజులు షూటింగ్ ఖాళీ ఆ ఖాళీలో ఇచ్చాడు అయిపోయింది నేను వైజాగ్ నుంచి కథలు అన్నాడు కదా ఇప్పుడు ఎందుకు వచ్చేస్తాడు నేను అనుకున్నా రూమ్ పర్మనెంట్గా అద్దెకి తీసుకుంటాడేమో షూటింగ్ లీటింగ్లు మానేసి ఇక వదలలేదు కదా అంటే ఇక మొత్తం అందరిని వదిలేదాకా ఇంకో 8 మంది లోపల ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా జైలు నుంచి బయటకు వచ్చేదాకా ఉండాలి కదా మరి ఎందుకు వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా నోట్లోంచి మాట వస్తే ఆ మాట మీద ఇంతవరకు ఆయన నిలవలేదు చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉందని ప్రజలు చెప్పుకుంటారు ఆయన నోట్లోంచి నిజం వస్తే నిజం ఆయన నాలుగు మంచి నిజం పలి నాలుగు నిజం పలికితే తలకాయ 1000 బొక్కలు అవుద్దని శాపం ఉందండి అందుకని నిజం చెప్పడు చంద్రబాబు అంటారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట మీద నిలబడితే ఈయన కూడా ఏమైనా శాపం ఉందేమో తెలియదు ఏ కూడా ఏ మాట మీద నిలబడ్డు ఇవాళ ఇది మాట్లాడంటే రేపు దాన్ని భిన్నంగా ఇంకోటి మాట్లాడతాడు అని మోర్ రాజకీయాల కంటే ప్రజా జీవితం కంటే ప్రజా సమస్యల కంటే కూడా చంద్రబాబు మేళ్లు కావటం చంద్రబాబు బాగా బలంగా ఉండాలి చంద్రబాబు ఎప్పుడు పచ్చగా ఉండాలి అనేటువంటి బలమైన ఆకాంక్ష కలిగిన ఆయన వాళ్ళ అన్నయ్య గారి కంటే కూడా చంద్రబాబు బాగుండాలని కోరుకునేటువంటి లక్షణాలు ఇవన్నీ ఆయనే చెప్పాడు అమరావతి అనేది అది కుల రాజధాని అని చెప్పాడు అది కొందరికే రాజధాని అని చెప్పాడు నా మనసుకి కర్నూలే రాజధాని అని చెప్పాడు వైజాగ్ వెళ్తే వైజాగ్ లక్ష పాళ్ళు వైజాగ్ రాజధాని తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం వైజాగ్నే రాజధాని చేయాలని చెప్పి చెప్పాడు చంద్రబాబు తప్పులు చేశాడని చెప్పాడు మరి ఇవాళ ఏమైంది అంటే ఆయన నోటికి అంటే ఆయన నాలుగుకి నరం లేకపోతే ఎవరికి నాలుగుకి నరం ఉండదు కానీ ఆయన మాటకు కూడా నరం లేదు గిరగిరగిర వంకరలు నటు ఇటు పిల్లి మొగ్గలు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తాడు అన్ని పిల్లి మొగ్గలు వేస్తాడు చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఎన్ని తిట్లు తిట్టాడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎవరు చంకన ఉన్నాడు చంద్రబాబు గురించి ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు గుంటూరు సభలో ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు 2014 నుంచి 19 దాకా ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి కూడా పాత్ర ఉంది ఇద్దరు భాగస్వామ్యది ఆ పాపాలన్నీ నాయన ఒప్పుకోడు ఏదో ఆయన ఇప్పుడే కొత్తగా అంతరిక్షం నుంచి వచ్చాడు అంత కొత్త కొత్తగా ఉంది ఏంటిది అంతరిక్షంలో ఇలా ఉండదు కదా ఇక్కడ ఇలా ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్తాడు అన్నయ్య గారి తనకాలు తిరిగాడు అన్నయ్య గారిని వదిలేశాడు పార్టీ పెట్టి అన్నాడు ప్రశ్నిస్తా అన్నాడు ప్రశ్నించడం వదిలేశాడు భారతీయ జనతా పార్టీని పట్టుకున్నా అన్నాడు కాంగ్రెస్ హఠాబు అన్నాడు భారతీయ జనతా పార్టీని వదిలేశాడు తెలుగుదేశానికి మద్దతు అన్నాడు తెలుగుదేశాన్ని వదిలేశాడు మళ్ళీ భారతీయ జనతాని పట్టుకున్నాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని మళ్ళీ తెలుగుదేశాన్ని పట్టుకుంటా సిద్ధంగా ఉన్నాడు కమ్యూనిస్టులను పట్టుకున్నాడు కమ్యూనిస్టులను వదిలేశాడు బీఎస్పీని పట్టుకున్నాడు బీఎస్పీని వదిలేశాడు ఏం నిలకడ లేనటువంటి మనస్తత్వం ఆయన చెప్పాడు ఏం చేస్తాం నా కర్మ ఏంటంటే నేను చేసుకోవాలి మీరు కూడా చేయనాడు ఏమన్నా అంటే నేను చెడిపోయిన మీరు కూడా చెడిపోండరా అన్నాడు ఎవరన్నాడు మనకి హైందవ సాంప్రదాయం ప్రకారం భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక నిబద్ధతతో ఉండాలి కదా అంతేగాని మూడు కాదు 30 చేసుకో ఎవరికి అభ్యంతరం నష్టపరిహారం కడతావు వాళ్ళకి భరణం కడతావు చేసుకుంటావు ఎవరికే అభ్యంతరం ఇందులో ఎవరికి మీరు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం కాకపోతే అందరికి నీతులు చెప్పినప్పుడు బాబు గురువింద గింజా స్వామి బాబు నీకు
గురువింద కింద నల్ల కిందే నల్లగా ఉంటుంది, కానీ మొత్తం మనకు నలుపు ఉండి ఏంటి కబుర్లు ఏంటి ఈ సూక్ ఆయన మా చాగండి కొట్టేశారు అలాగే ఈ సూక్తి ఏంటి మనకి సూక్తి ముక్తావళి ఇదంతా ఏంటి నీతులు చేపటం ఏంటి చేసేయన్నేమో తప్పుడు రాజకీయాలను ఇవన్నీ ఏంటి అని చెప్తారు. రాజు మారినప్పుడు అలా రాజ్యాలు మారుతాయి అని చెప్పండి. పాత రాజు తప్పులు చేసినప్పుడు కొత్త రాజు మార్చమనే కదా రాజ్యాధికారాన్ని ఇచ్చేది. ఎందుకు ఇచ్చారు ప్రజలు 175కి 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? పాతోడు పాపాలు చేశాడు నువ్వు కడగవయ్యా పాపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడు. ఆ మాత్రం ఏదో